బాగా తలతెక్క మనిషి. వీడితో పెట్టుకుంటే కొంచెంతో పోదు. సూరజ్లాగా అర్జున్ తెలుసునానా, వీడొస్తాడనుకోలేదు. ఆ పూజారి ఏదో సీతాదేవితో చెప్పుకొని ఏడుస్తాడనుకున్నాను. తన ఆస్తికి సంబంధించిన విషయాలలో తప్ప సీతాదేవమ్మ జోక్యం చేసుకోదు కదా. పూజారి విషయంలో తలదొర్చదనుకున్నాను. వాడు అర్జున్తో చెప్పాడు. ముందనుకున్నంత తేలిక కాదు ఇప్పుడు. తన మనవణ్ణి మన జోలికి రాకుండా చూసుకోమని ఒకసారి సీతాదేవమ్మ గారితో చెప్పి చూడనా. వాడు ఆమె మాట ఎక్కడింటాడు నాన్న? వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుందని ఊరందరికీ తెలిసిన విషయమేగా. ఒకసారి మాట్లాడమంటే మాట్లాడతాను. ఏమొద్దు, వాడి అమ్మమ్మ ద్వారా ప్రయత్నించి ఓడిపోయామని వాడికి ఇంకాస్త పొగరెక్కుతుంది. వాడు ఉంటా అంటున్నాడే గాని ఉంటాడా? 4 రోజులైతే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అప్పుడు చూసుకోవచ్చులే. ప్రస్తుతం వాడితో గొడవద్దు. ఇంత లేడు వాడు, వాణ్ణి చూసి మనం భయపడాలా? ఊరంతా వాడంటే పడి చస్తుంది. మర్చిపోకు, ఒక్కసారి పిలిచాడంటే అందరూ కట్టగట్టుకుని వచ్చి మనల్ని పాతేస్తారు. అర్జున్, నేను చచ్చానా? ఏమో మరి, నాకేం తెలుసు? నువ్వే చెప్పాలి, మనిషివో దయ్యానివో. ఏంటి ఆ పిచ్చి మాటలు, చిన్న పెద్ద లేకుండా? పిచ్చి ప్రశ్నలకు పిచ్చి జవాబులు. ఏం కావాలో చెప్పు. ఈ ఊళ్ళో నేనున్నాను, ఒక ఇల్లుంది. నువ్విక్కడికొస్తే మన ఇంటికి రావాలి, నాతో ఉండాలి. దిక్కులేని వాళ్ళ గుళ్ళో తింటావు, గుళ్ళో పడుకుంటావు. అందుకే అడుగుతున్నాను, నేను చచ్చానా, నువ్వు అనాది అయ్యావా అని. ఇదేమన్నా కొత్త? ఈరోజు మొదటిసారి గుళ్ళో పడుకుంటున్నానా? అదే, ఇక చాలు, ఇంటికి రా. వద్దు, నిన్ను కలవడం నాకిష్టం లేదు, నీ ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు. నిన్ను చూస్తే నాకు అమ్మ గుర్తుకొస్తుంది, నన్ను చూస్తే నీకు నాన్న గుర్తొస్తాడు. ఎందుకొచ్చిన గోళ? నువ్వు ఇంట్లో ఉండు, నేను గుళ్ళో ఉంటాను. అంతేలే, మా పరువు తీయడానికి పుట్టారు నువ్వు మీ నాన్న. నాన్న పేరెత్తకు, ఊరుకోను. ఉన్నమాటంటే ఉక్రోషాలు. నువ్వు సూరజ్లో ఉండొచ్చు కదా అర్జున్, వాడితో పాటు హాయిగా బిజినెస్ చేసుకోవచ్చు కదా. ఎందుకు జులై తిరుగుళ్ళు? కూతురు రక్తం పంచుకు పుట్టావు, అందుకే నువ్వు పొమ్మంటున్నా. నీతో మాట్లాడాల్సిన కర్మ పడుతోంది. మళ్ళీ అడుగుతున్నాను, ఇంటికి రా, నాతో ఉండు. ప్రసాద్, పూజారిని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్తున్నాను. ఈ ఊళ్ళోనే ఎక్కడో ఒక చోటుంటాను. అలాగే అర్జున్ బాబు. చెప్పరా, సీతాదేవమ్మ గుడి దగ్గరకొచ్చిందన్నా. అర్జున్ బాబుకి ఆమెకి పెద్ద గొడవైంది. అర్జున్ బాబు వెళ్ళిపోయాడన్నా. వెళ్ళిపోయాడా? 2 రోజులు వెళ్ళిపోయాడా?
లేదన్నా, గుళ్ళో నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. ఊళ్ళోనే ఉంటానని చెప్పెళ్ళాడు. ఒంటరిగా ఉన్నాడా? తన వాళ్ళెవరైనా వెంటున్నారా? ఒంటరిగానే ఉన్నాడన్నా. మిగతా అందరూ గుళ్ళు పూజార్తో ఉన్నారు. సరే, నువ్వు గుడి దగ్గరే ఉండు. సరే అన్నా. వాడు ఒంటరిగా ఉన్నాడు. వాడి అలవాట్లు నాకు తెలుసు. ఎవ్వరింటికి వెళ్ళాడు, బయటెక్కడో పడుకుంటాడు. ఇదే మంచి అవకాశం. వాడి సంగతి చూస్తాను. ఏంటి నారాయణ? ఏమీ లేదు, ఇప్పుడే వస్తాను. రండిరా. అన్నా, అర్జున్ బాబు బైక్ ఇక్కడే ఉంది, రండన్నా. వాడి చుట్టుపక్కలే ఉంటాడు. ఏ అరుగు మీదో చెట్టు కిందో పడుకుంటాడు. అది వాడి అలవాటు. పండి, తలో దిక్కుకు వెళ్ళండి. జాగ్రత్తగా చూడండి. వాడు కనిపించగానే నాకు చెప్పండి. అర్ధరాత్రి వాడు ఊరు నిద్రపోయాక వాడి సంగతి చెప్దాం. జాగ్రత్త. ఊళ్ళో వాళ్ళెవరికీ అనుమానం రానిపోద్దు. నేనిక్కడే ఉంటాను. వెళ్ళి ఎత్తకండి, వెళ్ళండి. అలాగేనా, వదండిరా. ప్రసాద్, కామ్గా వాటర్ ట్యాంక్ దగ్గరికి రా, నాకు హెల్ప్ కావాలి.
ఏదో అనుకుంటే ఏదో జరిగింది. అవునా నారాయణ? నీ మనిషి గుడి దగ్గర కనిపించినప్పుడే అనుకున్నాను నేను ఒంటరిగా ఉన్న విషయం నీతో చెప్పాడని. నువ్వు నన్ను పట్టుకోవడానికి పెద్ద ప్లాన్ ఏదో వేస్తావని నీకోసం వెయిట్ చేశాను. అనుకున్నట్లుగానే వచ్చావు, ఒంటరిగా దొరికావు. మూడు రోజులు, మూడే మూడు రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఉంచితే చాలు, పోతావు. ఈ మూడు రోజులు నువ్వు ఏ ఏదో పనులు చేశావో బాగా ఆలోచించుకొని దేవుడికి సారీ చెప్పుకో. పదండ్రా. వీడు కనిపించట్లేదన్న వార్త కేశవులకు చేరిపోయి ఉంటుంది. మీరెళ్ళి గుడి దగ్గర పూజారిని చూసుకోండి, నేను వీడితో ఉంటాను. వెళ్ళి నా బైక్ ఇక్కడికి తీసుకురండి. అలాగేనా. మరీ ఎక్కువగా పెనుగులాడకు, దాహం వేస్తుంది. నేను మంచినీళ్ళు కూడా ఇవ్వను కాబట్టి కామ్గా పడుకో. అర్జున్ బాబు కనిపించడా? లేదు. నీకు కనిపించడా? లేదు. అన్ని చోట్ల వెతుకాం, ఎక్కడా లేడే. అన్న ఎక్కడ్రా, ఇక్కడే ఉంటానన్నాడుగా. ఏమో నీ మనుషులే. ఫోన్ తీయట్లేదు, ఎటు పోయినట్టు? ఇంటికి పోయాడేమో. పెద్దకి ఫోన్ చేయి. ఏంటి రాఘవ? పెదయ్య అన్నున్నాడా? మీరంతా కలిసిపోయారు కదరా, అన్నున్నాడా నన్ను అడుగుతావేంటి? ఇక్కడ లేడు, ఇంటికేమైనా వచ్చాడేమోనని. రాలేదు. అసలు మీరెక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అర్జున్ బాబు ఒక్కడే ఉన్నాడంటే పట్టుకోవడానికి వచ్చాం. అర్జున్ బాబు కనిపించట్లేదు, అన్నా కనిపించట్లేదు.
డిస్టర్బ్ చేసావు కేశవులు. ఎంత మంచి కళ, నారాయణ అలా మెట్లెక్కి ఆకాశంలోకి వెళ్తున్నట్టు. చచ్చా, కళ చెదిరిపోయింది. నారాయణ ఎక్కడున్నాడు అర్జున్ బాబు? అలా అడుగుతున్నావేంటి? నీ కొడుకు కనిపించట్లేదా? లేదు, పనుందని బయటికి వెళ్ళాడు, కనిపించడం లేదు. మీరేమైనా ఇంతదానికి కంగారు పడతావేంటి కేశవులు? తనేమైనా చిన్నపిల్లాడా తప్పిపోవడానికి? కనపడతాళ్లే. అయినా రాత్రిపూట హాయిగా తిని పడుకోక షికారులెందుకు నీ కొడుక్కి? ఏం చేద్దామని బయలుదేరాడు? మీ దగ్గరున్నట్టు వదిలేయండి అర్జున్ బాబు. ఆ పూజారి జోలికి నారాయణ వెళ్ళాడు, నేను చెప్తున్నాను, ఇక వదిలేయండి బాబు. అరే, ఇదంతా నాతో చెప్తున్నావేంటి? అదేదో నారాయణ నేనే ఎత్తుకుపోయినట్టు. నాకంతా అర్థమైపోయింది కేశవులు. ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ పూజారి తెగ పూజలు చేసేవాడు కదా, అందుకని దేవుడికి ఆయన ఫేవర్. ఆయన్ని చంపుతా అనేసరికి దేవుడికి ఒళ్ళు మండుంటుంది, నీ కొడుకుని లేపేసుంటాడు. నా కళ అదేనేమో. నీ కొడుకు మెట్లెక్కి ఆకాశంలోకి వెళ్తున్నాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడనేమో. మంచి కళ సగంలో ఆగింది. పడుకొని కేశవులు, పూర్తి చేసుకోవాలి. అనుమానం లేదు, నారాయణ అర్జున్ బాబు దగ్గరే ఉన్నాడు. నన్ను చూస్తే నాకు అమ్మ గుర్తుకొస్తుంది, నన్ను చూస్తే నీకు నాన్న గుర్తొస్తాడు. ఎందుకొచ్చిన గోళ, నువ్వు ఇంట్లో ఉండు, నేను గుళ్ళో ఉంటాను. హలో అమ్మా, మీ మనవడు అర్జున్ బాబు మా నారాయణ ఎత్తుకెళ్ళాడమ్మా. ఏం చేస్తాడో ఏమో, మీరే కాపాడాలమ్మా. ఇది బాగుంది, వాడికి 5 ఏళ్ళు ఉన్నప్పుడే నా మాట లెక్కచేసేవాడు కాదు, ఇప్పుడు వింటాడా? అయినా నీ కొడుకు సామాన్యుడా, చేసుంటాడు ఏదో ఒక విధవ పని. అందుకే అర్జున్ పట్టుకుపోయి ఉంటాడు. వాళ్ళు వాళ్ళు తేల్చుకొని మధ్యలో నన్ను ఇరికించకండి. మీకు సంబంధించిన విషయమేనమ్మా, మీ గుళ్ళో పూజారి గురించి. చాలా కాలంగా చేస్తున్నాడు, అతన్ని మానిపించి కొత్తవాణ్ణి పెడదామని నారాయణ అన్నాడు, అంతే. అర్జున్ బాబు వచ్చి గొడవ పెట్టేసుకున్నాడు. ఇప్పుడేమో బలవంతంగా ఎత్తుకుపోయి ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడు. పూజారిని మాన్పిస్తానన్నాడా? ఆయనంటే అర్జున్కి చాలా అభిమానం, గౌరవం. చిన్నప్పటి నుంచి ఆయన పెట్టిన ప్రసాదం తినే పెరిగాడు. ఆయన్ని తీసేస్తానంటే ఊరుకుంటాడా మరి? అయినా అది నా గుడి, నీ కొడుకెవరయ్యా పూజారిని మాన్పించడానికి? నేను కదా నిర్ణయించాలి. అదంతా తర్వాత, ముందు నా కొడుకును వదిలేయమని మీరు మనవడితో చెప్పండి అమ్మా. ఒకసారి చెప్పాను కదా, వాడు నా మాట వినడు. మీరే అలా అంటే ఎలా అమ్మా? విసిగించొద్దు, నేను చేయగలిగిందేమీ లేదు.